అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభ రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడూ అందని శుభవార్త మీకు ఒక స్త్రీ వల్ల అందుతుంది. దాన్ని విని మీరు ఎగిరి గంతులేస్తారు. మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. రెడీగా ఉండండి. తలపెట్టిన పనులు ముందుకు సాగిపోతాయి. విద్యార్థులకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు. మంచి సంస్థల్లో ప్రవేశమెత లభిస్తుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అనవసర ప్రయాణాలు వాయిదా వేయండి. ఖర్చుల నియంత్రణ అవసరమవుతుంది. వివాదాలకు చర్చలకు దూరంగా ఉండండి. స్నేహానికి కట్టుబడి ఉండండి. భూమి వాహనం కొనుగోలు చేయడం జరుగుతుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. పిల్లలకు అవసరమైన వస్తువులు దుస్తువులు కొనిపెట్టండి. అధికారుల ఆదరణ పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. అలంకరణ వస్తువులు దుస్తులు కొనుగోలు చేస్తారు. అధిక శ్రమతో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడపడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాల పని భారం కూడా పెరుగుతుంది. అధికారుల మెప్పు కూడా లభిస్తుంది. ప్రారంభించిన పనుల ఆర్థిక కారణాల వల్ల ఆలస్యంగా పూర్తవుతాయి. ఆశ తగాదాలు కొలిక్కి వస్తాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. అన్నదమ్ములతో గతంలో ఏర్పడిన అభిప్రాయ భేదాలు దూరం అవుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. కోర్టు పనుల అనుకూల తీర్పులు వస్తాయి. నలుగురికి సహాయం చేస్తారు. మిత్రుల ప్రోత్సాహంతో పనులు నెరవేరుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందడంలో జాప్యం జరిగినప్పటికీ కూడా సకాలంలో పనులు పూర్తవుతాయి. ఇక భూతగాదాలు పరిష్కారం అవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరమవుతుంది. వివాదాలకు దూరంగా ఉంటే మీరు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. రోజువారీ పనులు నిరాటకంగా కొనసాగుతాయి. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. అనుకూల ఫలితాలు వస్తాయి. ఇంట్లో కలహ వాతావరణం అయితే ఏర్పడవచ్చు. మాట జారకుండా జాగ్రత్త వహించండి. బంధుమిత్రుల రాకతో మీకు ఖర్చులు పెరగవచ్చు. వాహనాల మరమ్మతులకు మీరు ఈ రోజు చేయవలసి ఉంటుంది. ఆస్తి తగాదాలు కొనసాగుతాయి. భూక్రయ విక్రయాలు జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో విందులకు హాజరవుతారు. విహారయాత్రకు వెళ్తారు. కొత్తగా పరిచయస్తులతోటి వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. లక్కీ సంఖ్య 66 మరియు లక్కీ కలర్ అయితే మనీ. ఇక నేటి పరిహారం గనక మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మరియు ఆలయ దర్శనం తర్వాత వృద్ధులకు సహాయం చేయండి. మీరు ఇలా ఈ చేయటం వల్ల మీ దోషాలు తొలగిపోయి మీకు అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.